అతడికి 16, ఆమెకు 18. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడ ఎలా ఎవరిపై పడుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా కాలేజీలో మొదలయ్యే ప్రేమలు జీవితాలను ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాయి. అన్నీ బాగుంటే ఆ జంట పెళ్లి చేసుకుని ఒకటవుతుంది, లేదంటే మధ్యలోనే కట్ అయిపోతుంది. ఇదిలా ఉంటే ఓ యువతి తనకన్నా చిన్నవాడిని లవ్ చేసింది. అతడు వయసు చూడకుండా ఆమెను లవ్ చేశాడు. ఓ మంచి రోజు చూసుకుని ఇద్దరు లేచిపోయారు. గుళ్ళో పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. కానీ పోలీసులు చెప్పిన మాట విని షాక్ తినడం అమ్మాయి వంతైంది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా పడనకు చెందిన ఓ యువతి డిగ్రీ చదువుతోంది. ఆమెకు కప్పలదొడ్డి గ్రామానికి చెందిన ఓ బాలుడితో పరిచయమైంది. అది క్రమంగా ప్రేమకు దారితీసింది. ప్రస్తుతం ఆ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవలే యువతికి 18 ఏళ్లు నిండాయి. తనకెలాగూ మైనారిటీ తీరడంతో పెళ్లి చేసుకుందామని బాలుడికి చెప్పింది. అతడు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి చేసుకుని సాయంత్రానికి పెడన పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం అబ్బాయికి 21 ఏళ్లు నిండలేదని, ఈ పెళ్లి చెల్లదని యువతికి షాక్ ఇచ్చారు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభుత్వ హాస్టళ్లకు తరలించారు. అనంతరం ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మొత్తానికి ఈ వ్యవహారంలో యువతి తనకు పెళ్లి వయసు వచ్చిందని సంబరపడిపోయింది. కానీ అబ్బాయికి 21 ఏళ్లు నిండలేదన్న సంగతి మాత్రం మర్చిపోయింది. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని భావించడం సరైందే, కానీ దానికి వయస్సు, సమయం, సందర్భం రావాలిగా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.